మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి పంట నష్టం పరిశీలించాడా? నాలుగేళ్ళ మీ ముఖ్యమంత్రిని చెప్పానండి. ఈ వైసీపీ నాయకులు, ఈ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇన్నిసార్లు వర్షాలు కురిసి మిర్చి పంట నష్టమైంది, అనేక పంటలు నష్టమైంది, ఎప్పుడన్నా ఒక రోజు వెళ్ళి పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాడా ఈ ఎమ్మెల్యే? ఎందుకు వీళ్ళు ఎమ్మెల్యేని తగలబెట్టడానికి వెళ్ళింది? ఎందుకు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకు, మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు? ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వ్యాపారస్తులు కానీ, సమాజంలో ఉన్న ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించిన ప్రజాప్రతినిధులు ఎందుకంటున్నా? డబ్బులు సంపాదించుకోవడానికి మనుషులు చంపి, మయం గుంతల్లో పిల్లలు చంపి, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసిన మీ బతుకులు ఎందుకంటున్నా? మీరు ఏం చేస్తారు సంపాదించి? మిమ్మల్ని ఆ కట్టలో నిలబెడతారు అందరితో పాటు. మీరు పోయేది ఆడితే మేము పోయేది ఆడితే కదా సంపాదించి ఏం చేస్తారు? ఇది రేపు ఏడాదికి 20,000 ఇవ్వటమే కాకుండా మరలా రైతులకి ఉచితంగా సీడ్స్ కానీ, సబ్సిడీ మీద ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, తైవాన్ స్ప్రేయర్లు కానీ, ట్రాక్టర్ పనిముట్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఇస్తాం. ఇప్పుడు దాకా మనకి ఇండియాలో ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది. ఇది ఆయా వర్గాలని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టిన చట్టం. సో దీన్ని ఇప్పుడు బీసీలకు కూడా, బీసీలకు రక్షణ చట్టం కింద తెచ్చి వారిని కూడా అన్ని విధాలుగా అండగా నిలవటానికి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది ఇండియాలో ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కడ లేదు. దీన్ని, ఈ చట్టాన్ని ఎలా రూపొందించాలి, ఎలా ఇవ్వాలనేది నెక్స్ట్ అనౌన్స్ చేసే మేనిఫెస్టోలో వచ్చింది. ఇది ప్రాథమికంగా ఆ రోజు రాజమండ్రిలో అనౌన్స్ చేసింది. తర్వాత ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి, 5 ఏళ్లలో పేదల ఆదాయం రెట్టింపు, పేదలను సంపన్నం చేయటమే పూర్ టు రిచ్ ఈ పథకం. వీళ్ళు పేదల్ని ఇంకా పేదలు చేశారు, ధనవంతులు ఇంకా ధనవంతులు చేశారు వీళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఏళ్లలో పార్టీలకు సంబంధం లేకుండా మైనింగ్ అంతా ఆక్రమించుకున్నారు.